స్టోరీలోనికి వెళ్ళే ముందు ఈ స్టోరీని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను సాయి శరత్ నగరంలో పేరు మోసిన పిల్లల డాక్టర్ వైద్య వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తన సహాయం కోసం వచ్చిన ఎవరితోనైనా ఎంతో ప్రేమగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేవాడు నగరంలో ఎంతోమంది డాక్టర్లు పేరు కన్నా డబ్బు ముఖ్యమని పేద ప్రజలను పీడుస్తుంటే వైద్యం అందక ఎంతో మంది మరణించడం తన కళ్ళ ఎదుట జరిగిపోతుంటే చూసి చలించిపోయే సాయి శరత్ పేదలకు ఉచితంగా వైద్యం చేసి వారి కళ్ళలోని వెలుగుని చూసి ఆనందించేవాడు నెలకొకసారి పక్కనే ఉన్న పల్లెటూర్లకు కూడా వెళ్ళి చదువులేని జనం ఇంకా ఈ కాలంలో కూడా మూఢాచారాలతో వైద్యానికి దూరంగా ఉంటున్నారని వాళ్లకు కౌన్సిలింగ్ చేసి వచ్చేవాడు తాను నమ్ముకున్న వృత్తిని దైవంగా భావించేవాడు సాయి శరత్ దానికి ఒక్కటే ముఖ్య కారణం అతనికి మనుషులపై మమకారం తన తరువాత భావితరం తాను చేస్తున్న సేవా దృక్పథాన్ని గమనించి నిరుపేదలకి సాయం చేస్తారనే ఆశ ఆయనలో చాలా బలంగా ఉండేది నిజానికి సాయి శరత్ ధనవంతుడు కాడు అయినా ఈ సమాజంలో తాను ఒక పౌరుడనని తనదంటూ ఒక బాధ్యత ఉందనే గట్టి నమ్మకం కలవాడు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సాయి శరత్ తల్లిదండ్రుల నుంచి పుచ్చుకున్న సంస్కారం అతన్ని సన్మార్గంలో నడిపించింది నాన్న చిన్నంతనంలో అన్న మాటలను వేదవాకులుగా గ్రహించిన సాయి శరత్ నాన్న ఆశించినట్టుగానే మంచి డాక్టర్ అయ్యాడు ఇంటర్ చదువుతున్న రోజుల్లో అమ్మకు జ్వరం వచ్చి చనిపోవడం వరకే తనకు తెలుసు కానీ అమ్మ చనిపోయిన తర్వాత కర్మరోజున బాధపడుతున్న బంధువులతో నాన్న అన్న మాటలు ఇంకా ఈ చెవిలో మారుమ్రోగుతూనే ఉన్నాయి ఏం చెప్పమంటావురా రాంబాబు మన కుటుంబాలలో చాలా వరకు గుమస్తాలుగా టీచర్లుగానే ఉన్నారు ఒక్క డాక్టర్ చదువుకున్నవాడు కూడా లేడు మన కుటుంబంలో డాక్టర్ లేకపోవడం వల్లనే మీ అక్కను పోగొట్టుకున్నాం అని నాన్న ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు ఆ రోజు నాన్న బాధని అర్థం చేసుకున్న సాయి శరత్ ఒక్క అమ్మని పోగొట్టుకోవడం కాదు అనేక మంది ఈ సమాజంలో వైద్యం అందక చనిపోవడం జరుగుతుందని తన వల్ల కొందరికైనా మంచి జరగాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు డాక్టరుగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు తనతో పాటు తమ్ముణ్ణి చెల్లెని కూడా బాగా చదివించాడు ఎదిగిన పిల్లలను చూసి నాన్న ఎంతో సంతోషించి శరత్ని దగ్గరికి తీసుకొని ఏరా నాన్న ఇది అంతా నీవి చేసిందేరా ముసలివాడినైనా నేను ఏమీ చేయలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్న నాన్నను ఓదారుస్తూ నాన్న ఈ జీవితాన్ని ఇచ్చిందే మీరు మీ మాటలే నా భవితకు బాటలయ్యాయి అంటూ తండ్రిని ఓదార్చాడు సాయి శరత్ సాయి శరత్కి పెళ్లి మీద మోసు పెళ్లి చేసుకుంటే తన లక్ష్యం నెరవేరదన్న భయం లోపల ఉండడం వల్ల నాన్న ఎప్పుడూ పెళ్లి పెళ్లి అంటున్నా తప్పించుకు తిరిగాడు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నాడు మరి పెళ్లి చేసుకుంటే ఒక గంటైనా ప్రజాసేవ చేయగలనా అనే ధర్మ సందేహంతో ఉన్న సాయి శరత్ తండ్రి మాటలకు కట్టుబడి సుప్రియను పెళ్లి చేసుకున్నాడు సంసారం మధురంగానే సాగిపోతోంది కారణం సుప్రియ శరత్ని బాగా అర్థం చేసుకుని ఆయనకు అన్ని వేళలా సహకరిస్తూ ఉండడమే వారి దాంపత్యానికి వరంగా ఆ భగవంతుడు అందమైన ఆడపిల్లను ప్రసాదించాడు పెళ్లి వద్దనుకున్న సాయి శరత్ ఒక ఆడపిల్ల చాలు అని నిర్ణయించుకున్నాడు చూడగానే చక్కని కళ్ళు అందమైన ముఖం కలిసి లేత గులాబీ రంగులో ఉండే అమ్మాయికి సహజ అని నామకరణం చేశాడు శరత్ సహజ ఆలనా పాలనతో సుప్రియకు తీరికే ఉండేది కాదు సాయి శరత్ తాను చేస్తున్న ప్రజాసేవకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది నెలలో రెండు మూడు రోజులు మెడికల్ క్యాంపు పేరుతో పెళ్ళలకు వెళ్లి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపి రావడంతో తీరిక లేకుండా పోయినా మానసిక ఆనందంతో రోజులను గడిపేస్తున్నాడు దినచర్యలో భాగంగా ఆ రోజు మెడికల్ క్యాంప్ నిమిత్తం సాయి శరత్ వరంగర్ వెళ్తూ రఘునాథాపురం దగ్గర గుంపుగా జనాన్ని చూసి కారు ఆపి వారిని సమీపించి ఏం జరిగిందోనని అక్కడ వారిని అడిగాడు దూరంగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించారు వారికి కొంచెం దూరంలో స్త్రీ పురుషులిద్దరూ నేలపై పడి ఉన్నారు ఆ ఊరి జనం మూగి ఆ దృశ్యాన్ని వింతగా చూస్తున్నారే కానీ ఏమీ చేయలేకపోయాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా నేలపై పడి ఉన్న ఆ దంపతులను చూడటం తిరిగి వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడ్డాడు మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చిన సాయి శరత్ గబగబా రెండు అడుగులు వేసి ఆ ప్రక్కనే ఉన్న పూరి గుడిసెలలో కాపురముంటున్న ఇంటి వాళ్లను కలిసి అసలు విషయం తెలుసుకున్నాడు ఏడుస్తున్న పిల్లల తండ్రి ఓ ఆటో డ్రైవర్ అని అతనికి ఈ మధ్య ఎయిడ్స్ సోకి చనిపోయాడని ఆ బాధను తట్టుకోలేక అతని భార్య పురుగుల మందు తాగి చచ్చిపోయిందని ఆ పిల్లలకు నాన్న వాళ్ళు లేరని తెలుసుకుని ముక్కు పచ్చలారని ఆ బిడ్డలను అనాథాశ్రమంలో చేర్చడానికి సాయి శరత్ నిర్ణయించుకున్నాడు దహన సంస్కారాలకు కావలసిన డబ్బును సాయం చేసి ఆ పిల్లలను తీసుకొని నగరానికి వచ్చేశాడు ఆ మరుసటి రోజే ఆ పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించి ఆ పిల్లలకు గాడియల్లా తన పేరును నమోదు చేసుకుని వాళ్ళ చదువుకు కావలసిన డబ్బును ఆశ్రమానికి ఇచ్చాడు సాయిశరత్ తాను చేసిన పనిని తన సుప్రియతో చెప్పి ఆమె మాటలకు సంతోషించాడు అలసిపోయిన శరీరానికి కాస్త విశ్రాంతి అవసరమని తన బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు సాయిశరత్ వంటింట్లో అన్ని పనులు ముగించుకొని వచ్చిన సుప్రియ నిద్రలో ఉన్న భర్తను చూసి గర్వపడింది చిన్నగా నవ్వుకుంటూ నిద్రపోతున్న భర్తకి దుప్పటి కప్పి అతని పక్కనే నడుం వాల్చి అతని ముఖంలోకి చూసి ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్న తన భర్త ముఖంలో విరిసిన తేజస్సుకు ఎంతో ఆనందించింది పది మంది కోసం నిత్యం ఆలోచించే తన భర్త ఆమె కళ్ళకు హీరోగా కనిపించాడు ఇలాంటి భర్తనే ఎన్ని జన్మలకైనా ప్రసాదించమని భగవంతుణ్ణి మనసారా కోరుకుంది సుప్రియ తనను హత్తుకొని పడుకున్న పాప సహజను లాలిస్తూ నిద్రలోకి జారిపోయింది సుప్రియ సాయి శరత్ కూతురు సహజ పెద్దదై ఇంటర్మీడియట్ చదువుతోంది చదువులోనూ ప్రదర్శన కళల్లోనూ ప్రావీణ్యం సంపాదించిన సహజ తండ్రిలాగే సింపుల్గా ఉంటూ అందరితో కలిసి మెలిసిపోతూ మంచి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సహజ ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది మనిషి ఒకటి తెలిస్తే భగవంతుడు మరొకటి చేస్తాడన్నట్లు సహజకి ఈ మధ్య తరచూ జ్వరం రావటం తగ్గిపోవటం మరలా రావడం తగ్గిపోవడంతో తల్లిదండ్రులిద్దరూ ఆందోళనకు గురి అయ్యారు అంతలోనే సహజ దినచర్య గుర్తుకు వచ్చి సహజ వేలకు తిండి తినకపోవడం మరో ప్రక్క రాత్రింబవళ్ళు చదవడం వల్ల అలసిపోయి జ్వరం వస్తుందేమోనని భావించారు రోజు రోజుకి నేరసించిపోతున్న సహజకి మరలా జ్వరం తిరగబెట్టడంతో ఓ మంచి హాస్పిటల్లో చేర్చాడు సాయిశత్ కూతురి కోసం సుప్రియ ముక్కిన దేవుడు లేడు ఎంతోమందిని బాగు చేసిన సాయిశరత్ తన కూతురి జ్వరాన్ని మామూలు జ్వరంగానే భావించాడు ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్లు చేయించాడు సహజ బ్లడ్ రిపోర్ట్లు చూసి సాయి శరత్ షాక్ గురయ్యాడు ఇది నిజమా నో ఇది తన బిడ్డ రిపోర్ట్ కాదేమోనని సందేహించాడు కానీ ఎదురుగా ఉన్న రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నట్లు అనిపించాయి ఏం చేయాలో పాలుపోలేదు ఏమిటి ఈ పరీక్ష నా బంగారు తల్లికి ఈ జబ్బు ఎలా వచ్చింది అని పదే పదే ఆలోచించాడు నా తల్లిని నేను దూరం చేసుకొని ఎలా జీవించగలను నిత్యం భక్తితో దేవుళ్లను ఆరాధించే భార్య సుప్రియకు నిజం తెలిస్తే గుండె ఆగి మరణిస్తుంది ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో పిచ్చివాడిలా నిశ్శబ్దంగా ఎంతసేపు ఏడ్చాడో సాయి శరత్కే తెలీదు డాక్టర్ రావు సాయిశరత్ భుజం మీద చెయ్యివేసి అలా ఉన్నావు ఏమిటిరా అన్న ప్రశ్నకు ఉలిక్కిపడి సాయిశరత్ ఏడుస్తూ చూడరా నా చిట్టుతల్లి సహజకి ఎయిడ్స్ సోకినట్టు బ్లడ్ రిపోర్ట్లో ఉందిరా అన్నాడు ఓ మై మైకాడ్ ఏంటిరా నీవు చెప్తుంది ఎలా జరిగింది అనే ఆశ్చర్యానికి లోనయ్యాడు డాక్టర్ రావు పాపకి ట్రీట్మెంట్ చేసినా అది కొన్నేళ్ళేరా పాపమాకు దూరం అయిపోతుంది అంటూ ఏడుస్తున్న సాయిశరత్ని రావు ఓదార్చాడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుండే సాయిశరత్ ఇలా బాధపడడం మొదటిసారి భగవంతుడి లీలలు ఎలాగుంటాయో ఎవరికీ అర్థం కాదు అని మనసులో అనుకున్నాడు రావు స్నేహితుడి ఓదార్పుతో కళ్ళు తుడుచుకొని కారులో ఇంటికి బయలుదేరాడు సాయిశరత్ కూతురికి మందులు వేస్తూ సుప్రియతో పాపకు వేలకు మందులు ఆహారం అందించే బాధ్యత నీదే అని చిన్నగా నవ్వుతూ దుఃఖాన్ని ఆపుకుంటూ డాడీ అని నెమ్మదిగా పిలుస్తున్న పిలుపుకు వెనకకు వచ్చాడు సాయి శరత్ ఏంటి తల్లి పిలిచావురా అని అడిగాడు ఇందాక నా ఫ్రెండ్ శృతి ఫోన్ చేసింది సాయంకాలం మన స్ట్రీట్ చివరకు ఒకసారి వెళ్ళి వస్తానంది వెంటనే సరేరా జాగ్రత్త వెళ్ళి వచ్చేసే అని అన్నాడు శృతి రావడంతో సహజ తయారై ఇద్దరూ కలిసి అలా జంక్షన్ వరకు వెళ్ళాలి చాట్ భండార్ పానీపూరి బాగుంటుంది సహజకు పానీపూరి అంటే ఇష్టం ఫ్రెండ్తో రోజూ కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఆ చాట్ భండార్ పానీపూరి తిని రావడం అలవాటు పరీక్షలు అయిపోయి ఎంసెట్ కోసం ఎవరికి వారే ప్రిపేర్ అవ్వడం వల్ల చాట్ భండార్ ఛాయలకే వెళ్ళలేదు సహజ ఇంట్లో తల్లి ఎంత మంచిగా వేడిగా వండిపెట్టినా బయట చాట్ బండార్లో తినాలనే కోరి ప్రతి పిల్లల్లో సహజం ఆ వీధిలో రామ్ చాట్ బండార్లో పదార్థాలకు గిరాకీ ఎక్కువ చాలామంది సాయంత్రం పూట పార్కులకి వెళ్లటం కంటే చాట్ బండార్ దగ్గరే పోగవుతారు ఈ మధ్యనే చాట్ బండార్ నడిపే గోవిందు చనిపోయాడని తెలిసి అందరూ బాధపడి ప్రతి పిల్లల్లో సహజం ఆ వీధిలో రామ్ చాట్ బండార్లో పదార్థాలకు గిరాకీ ఎక్కువ చాలా మంది సాయంత్రపూట పార్కులకు వెళ్ళటం కంటే చాట్ బండార్ దగ్గరే పోగవుతారు ఈ మధ్యనే చాట్ బండార్ నడిపే గోవింద్ చనిపోయాడని తెలిసి అందరూ బాధపడిన గోవింద్ తమ్ముడు రాజు ఆ చాట్ బండార్ నడిపిస్తున్నందుకు సంతోషించారు సరదాగా జంక్షన్ వరకు వెళ్ళి తిరిగొచ్చిన సహజ చూసి అంత తొందరగా వచ్చేశారేమిటని అడిగాడు డాడీ మాటలకు నవ్వుతూ డాడీ మీకు ఒక విషయం చెప్పాలి నేను నా ఫ్రెండ్స్ మన వీధిలో గోవింద్ చాట్ బండార్లో పానీపూరి తినేవాళ్ళం రెండు నెలల నుంచి మేము వెళ్ళటం లేదు మాతో మంచిగా మాట్లాడి పానీపూరీలు పెట్టే గోవిందు ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు అని అనగానే సాయి శరత్ ఒక్క ఉదుటిన లేచి శృతితో అమ్మా నీవు కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో ఎందుకైనా మంచిది అన్నాడు అంకుల్ ఎందుకండి అంది ఏమీ లేదురా అని గదిలోపలికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు సాయంత్రం ఆ చాట్ బండార్కి వెళ్ళి అన్ని విషయాలను తెలుసుకున్నాడు గోవిందుకి నిజానికి ఎయిడ్స్ లేదు ఒకసారి యాక్సిడెంట్ అయితే ఎవరిదో బ్లడ్ ఎక్కించారట అందువల్ల అన్నకు ఎయిడ్స్ వచ్చిందని రాజు చెప్పాడు వారం రోజుల తరువాత సహజ సాయి శరత్తో డాడీ మీకొక బ్యాడ్ న్యూస్ అంది ఏంటి రా అది అన్నాడు సాయి శరత్ ఏమీ లేదు డాడీ నా స్నేహితురాళ్ళు దీప శృతి జానకి ఒక్కరోజు తేడాతోనే చనిపోయారట వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు డాడీ అని ఏడుస్తూ అంది వాళ్ళ పేరెంట్స్ కారణం తెలియక బాధపడుతున్నారట అంది ఈ వార్త విన్న సాయి శరత్కి దుఃఖం ఆగలేదు మరణం సహజమే కాని చిన్న వయస్సులో ఏ తప్పు చేయని సహజకి ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నాడు భార్యా బిడ్డలకు నిజం చెప్పలేక డాక్టరుగా మందులు వేస్తున్నాడే తప్ప ఏమీ చేయలేంలే స్థితికి లోపల కుంగిపోతూ సహజ ప్రాణాలను ఎంతకాలం కాపాడాలో అర్థం కానీ అయోమయ అవస్థలో సాయి శరత్ పాప ఎదురుగా నిలబడలేక మేడపై ఉన్న బాల్కనీలోకి వచ్చి శూన్యాన్ని చూస్తూ నిలబడి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి